తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు రాయలసీమలో ఒక సరైన షాక్ తగలబోతోంది అనే ప్రచారం ఇప్పుడు జరుగుతోంది. ఎందుకంటే ఎప్పుడైతే మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ఆ మూడు రాజధానులను వ్యతిరేకించే ప్రయత్నంలో పూర్తిగా అమరావతిని భుజాన వేసుకోవడం, అమరావతి ఉద్యమాన్ని ఆయన ఒక పార్టీ ఉద్యమంగా నడిపించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ రాయలసీమకు చెందిన కొంతమంది సీనియర్ నేతలకు చిరాకు తెప్పిస్తున్నాయి అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకు అంటే రాయలసీమలో ఎప్పుడో తెలుగుదేశం పార్టీ నుంచే ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న నేతలు ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీలో పదవులను అనుభవించిన నేతలు ఉన్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయ్యి తెలుగుదేశం పార్టీ ఏదో మా వెనక ఉంటుంది అని నమ్మిన నేతలు ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు వాళ్ళకి అండగా ఉండడం పోయి రాయలసీమను పూర్తిగా పట్టించుకోకుండా వదిలేశారు అనే ఒక భావానికి వాళ్ళందరూ వచ్చారు. అంటే ఇక్కడ చంద్రబాబు గారు పూర్తిగా అమరావతి విషయం తప్ప, అమరావతి రైతులు ఉద్యమానికి సంబంధించి మూడు రాజధానులు వ్యతిరేకించే నిర్ణయం తప్ప ఇంకా వేరే ఏ అంశంలో జోక్యం చేసుకోవట్లేదు. అంటే ఆబ్వియస్లీ రాయలసీమ అభివృద్ధి విషయంలో ఈయన పక్కకు వెళ్ళిపోయారు, రాయలసీమను పట్టించుకోవట్లేదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది అని. ఇదే నేపథ్యంలో కర్నూలుకు జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత, అలాగే మరొక ఇద్దరు నేతలు, రాయలసీమకు చెందిన మరొక ఇద్దరు నేతలు టీడీపీ నుంచి ఇప్పుడు బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నారు అనేది. అంటే ఇందులో ప్రధానంగా భూమా అఖిలప్రియ పేరు వినిపిస్తోంది, దాంతోపాటు గౌరి చరితారెడ్డి పేరు వినిపిస్తోంది, అలాగే కోట్ల సూర్య భాస్కర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. అయితే వీళ్ళందరూ బయటకు వచ్చేయాలని అనుకుంటున్నారంట. కానీ తెలుగుదేశం పార్టీ గుడ్ బై చెప్పి ఏ పార్టీలోకి రాబోతున్నారు అంటే వైసీపీలోక లేదంటే భారతీయ జనతా పార్టీలోక అనే సందేహం ఇక్కడ అర్థమవుతోంది. అయితే ఇప్పటికే భారతీయ జనతా పార్టీలోకి వెళ్లేందుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా వీళ్ళని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి చెందిన కొంతమంది సీనియర్ నేతలతో కూడా వీళ్ళు టచ్లో ఉన్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఒకవేళ అదే కనుక నిజమైతే రాయలసీమ ప్రాంతంలో వరుసగా మూడు షాక్లు తగిలే అవకాశం ఉంటుంది తెలుగుదేశం పార్టీకి. ఈ ముగ్గురు నేతలు కనుక పార్టీకి గుడ్ బై చెబితే కనుక రాయలసీమలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనేది కూడా, అంటే రాయలసీమలోని ప్రధానంగా కర్నూలు జిల్లాకు చెందిన వాళ్ళు కాబట్టి కర్నూలులో తెలుగుదేశం పార్టీ ఇంకా చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టేనా అనేది, ఈ ముగ్గురు నేతలు మరి పార్టీ నుంచి బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న ప్రచారం. అది ఎంతవరకు వాస్తవం, ఎప్పుడు బయటకు వస్తారు, అదే కనుక చెప్తే టీడీపీ ఏమన్నా బుజ్జగింపుల పర్వం మొదలు పెడుతుందా లేదంటే లైట్ తీసుకుంటుందా అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్.